న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ యాన్యువల్ జనరల్ బాడీ, అదేవిధంగా 2019-2023 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇందు నిమిత్తం ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్గా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీ ఆర్ఎల్ శంకర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఎలక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మహేష్ బాబు గారు కృష్ణా జిల్లా చీఫ్ కోచ్ గారు వారు అటెండ్ అవడం జరిగింది. అదేవిధంగా తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి శ్రీ మన్మోహన్ బాంజా జనరల్ సెక్రటరీ ఒడిశా తైక్వాండో ఎసోసియేషన్, ఆయన కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి, మరి అదేవిధంగా పక్క రాష్ట్రం చెన్నై నుండి నరసింహాచారి అనే అడ్వకేట్ గారు వారు కూడా వచ్చి వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఎలక్షన్స్ ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్పోర్ట్స్ కోడ్ నూతన విధానాలు ప్రకారంగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా శ్రీ జి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బి అర్జున్రావు గారు, వైస్ ప్రెసిడెంట్ 1గా ఎం అచ్చెంనాయుడు, వైస్ ప్రెసిడెంట్ 2 జి శోభనబాబు, వైస్ ప్రెసిడెంట్ 3 బిఎస్ఎస్ ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా పి అచ్యుతరెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎస్కే నాయబ్ రసూల్, శ్రీ కె దొరబాబు, శ్రీ డివి చారి గారు, అదేవిధంగా కోశాధికారిగా ప్రకాశం జిల్లా నుండి శ్రీ సిహెచ్ వెంకటరమణ గారు, కౌన్సిల్ మెంబర్స్గా నెల్లూరు నుండి శ్రీ జి శ్రీనివాసులు, గుంటూరు నుండి కె వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా నుండి అంకమరావు, విజయనగరం జిల్లా నుండి ఎం ప్రకాశ్రావు గారు. ఈసారి అథ్లెటిక్స్ నుంచి అంటే ప్లేయర్ల నుండి కూడా ఒక సభ్యుడిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎం నాగేశ్వరరావు వరల్డ్ లెవెల్లో 9th ర్యాంక్ కలిగినటువంటి అబ్బాయిని మేము అథ్లెట్ మెంబర్గా కూడా దీనిలో ఎన్నిక చేసుకున్నాం. మరి మొత్తం కమిటీ అంతరికి కూడా చీఫ్ ప్యాటర్న్గా శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చీఫ్ ప్యాటర్న్గా ఆయన సమ్మతి తెలియజేసి మా కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా గౌరవనీయులు ఎస్వి సుబ్బారెడ్డి గారు, ఇంకా మాకు ధర్మాన కృష్ణదాస్ గారు, ఇలాగే చాలామంది మినిస్టర్లు అందరూ కూడా రాజకీయం మన గవర్నమెంట్ నుంచి వారి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి అని తెలియజేశారు. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వాళ్ళ మెంబర్లు పంపించి స్పోర్ట్స్ కోడ్ ప్రకారంగా ఈ ఎన్నిక నిర్వహించడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరెంట్ బాడీ అనేటువంటి మా నేషనల్ లెవెల్ బాడీ తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ను పంపించి ఎలక్షన్ను అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు కలిగినటువంటి అసోసియేషన్ ద్వారా ఈ ఎన్నిక జరిపించి మరి రాబోయే రోజుల్లో క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తూ వాళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ప్రోత్సాహకాలు అందించే విధంగా ఈరోజు మా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబట్టి కమిటీ అంతా కూడా మరి దీనిలో రాబోయే రోజుల్లో ఈ తైక్వాండో లీగ్ అంటే ఈ కబడ్డీ ప్రో కబడ్డీ అదేవిధంగా ఈ క్రికెట్ లెవెల్లో వీళ్ళన్నింటిలో కూడా ఏ విధంగా అయితే లీగ్ మ్యాచెస్ జరుగుతున్నాయో అదేవిధంగా ఈ తైక్వాండోలో కూడా ఆంధ్రప్రదేశ్లో మనం మొట్టమొదటిసారిగా ఈ తైక్వాండో లీగ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రాబోయే రోజులు ఏంటంటే 2020లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ ప్రెసిడెంట్ కప్ టోర్నమెంట్ కూడా నిర్వహించడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే ప్రతి క్రీడాకారుడికి, ప్రతి కోచ్కి, ప్రతి రెఫరీకి కూడా ఇందులో తైక్వాండోలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వారి ప్రోత్సాహానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రతి యాక్టివిటీలో కూడా న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ వారి సభ్యులు కూడా ప్రతి నిమిషం కూడా వారికి పనిచేసి క్రీడాకారులని రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి మెడలు తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తూ చాలా డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది.
నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్గా అందరూ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఆథరైజ్డ్ బాడీ ఉందో, ఆథరైజ్డ్ అసోసియేషన్ ఉందో, అసోసియేషన్ ద్వారా మాత్రమే విద్యార్థులు కనుక పార్టిసిపేట్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఉద్యోగాలు కూడా ఉపయోగపడతా ఉంటాయి. దురదృష్టవశాత్తు రికగ్నైజేషన్ లేనటువంటి వ్యక్తులు టైక్వాండో పేరుతోటి విద్యార్థుల్ని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అందరూ కూడా తప్పనిసరిగా గమనించాల్సిందిగా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఆథరైజ్డ్ బాడీ ఉందో, ఏ ఆథరైజ్డ్ అసోసియేషన్ ఉందో, ఆ అసోసియేషన్ ద్వారా మీ పిల్లల్ని కనుక మీరు ముందు కనుక తీసుకెళ్ళగలిగినట్టయితే భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది, వాళ్ళ అభివృద్ధి కూడా మంచి ఉపయోగం జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిల్లీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.